భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ ఓపెన్ తర్వాత టెన్నిస్ కు వీట్కోలు పలకనున్నట్లు వెల్లడించింది ఈ రెండు టోర్నీలు తనకు చివరివని మూడు పేజీల నోట్ను ట్విట్టర్లో విడుదల చేసింది ఇందులో సానియా టెన్నిస్ లో తన సుదీర్ఘ ప్రయాణం అనుభవాలను వివరించింది హైదరాబాద్ లో తన తల్లితో కలిసి ముప్పై ఏళ్ల క్రితం తొలిసారి నిజాం క్లబ్లో టెన్నిస్ కోర్టుకు వెళ్లానని అక్కడ కోచ్ టెన్నిస్ ఎలా ఆడాలో తెలుసుకున్నట్లు తెలిపింది వయసు నుంచే నా కలలను సాకారం చేసుకునేందుకు పోరాటం మొదలైందన్న సానియా తల్లిదండ్రులు కుటుంబం కోచ్ ఫిజియో టీం మద్దతు లేకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని తెలిపింది సానియా మీర్జా మోచే గాయం కారణంగా గతేడాది యుఎస్ ఓపెన్ కు దూరమైంది ఇటీవల కాలంలో ఫిట్నెస్ సమస్యలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి సానియా కెరీర్ లో ఆరు గ్రాండ్ స్లామ్లను సాధించింది ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ క్రీడాకారిణిగా నిలిచింది అంతకుముందు సింగిల్స్ ను సత్తా చాటింది వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇరవై ఏడవ స్థానానికి చేరింది రెండు వేల ఐదులో యుఎస్ ఓపెన్స్ లో నాలుగో రౌండ్కు చేరింది